తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్ ను ఖరారు చేయగా రెండు భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అనే పేరు పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ బయోపిక్ లో టాలీవుడ్ తారలు ఉత్సాహం చూపడమే కాకుండా పోటీ పడి తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, రాణా దగ్గుబాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్, ప్రణీత, శ్రేయస్ సరణ్, హన్సిక మోత్వాని, శాలిని పాండే, మంజిమా మోహన్ తదితరులు నటించారు. ఎన్టీఆర్ భార్యగా చేసిన విద్యాబాలన్ కూడా సెంటిమెంట్ సీన్లలో అదరగొట్టారు. సినిమా అంతా పూర్తి ఎమోషనల్ గా సాగుతుంది. ఫస్ట్ సీన్ హాస్పిటల్లో స్టార్ట్ అవుతుంది. బసవతారకం క్యాన్సర్ తో బాధపడుతున్న సీన్లను సెంటిమెంట్ తో దట్టించారని తెలుస్తోంది. ఈ కథానాయకుడు అక్కడ నుండి ఈ కథానాయకుడు బసవతారకం కోణంలోనే కథ ముందుకు వెళుతుంది. అక్కడ నుంచి ఎన్టీఆర్ బాల్యం, ఆ తర్వాత ఆయన పెరగడం, ఉద్యోగం చేయటం, సినిమాల్లోకి రావటం, అక్కడి నుంచి ఆయన ఎదుగుతున్న విధానాన్ని అంతా దర్శకుడు ఈ పార్ట్ లో కళ్లకు కట్టినట్లు చూపించాడు. మొత్తానికి ఈ చిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఏమాత్రం ఉంటాయో వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.